అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని ఇవాళ ఈ వీడియోలో మీకు పైతన్ వచ్చాక పైతన్ నేర్చుకున్నాక జాబ్స్ రావాలంటే నెక్స్ట్ ఇంకా ఏం నేర్చుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం ఓకే సింపుల్ టాపిక్ బట్ అందరికీ హెల్ప్ అవుతుంది అగైన్ పైతన్ అంటే ఎంతవరకు వచ్చి ఉండాలి అట్లీస్ట్ పైతన్ థర్టీ డేస్ ఛాలెంజ్ అని చెప్తూ సార్ ఛానల్లో దాంట్లో నేర్పించిన టాపిక్స్ అయినా సరే అట్లీస్ట్ వచ్చి ఉండాలి అవి వచ్చాక నెక్స్ట్ నేర్చుకోవాలో డిస్కస్ చేద్దాం చాలా మందికి ఉండే ఇనిషియల్ క్వశ్చన్ అన్న కేవలం పైతన్ మాత్రమే నేర్చుకుంటే ఐటీ జాబ్స్ రావా ద ఆన్సర్ ఈస్ అస్సలు రావు బికాస్ పైతన్ అనేది ఒక కేవలం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే సో మీరు కోడింగ్ చేస్తూ కంప్యూటర్కి లాజికల్గా స్టెప్స్ని లాజికల్గా ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడానికి మాత్రమే పైతన్ పనికొస్తుంది జస్ట్ పైతన్తో మీరు ఏమీ చేయలేరు కాబట్టి ఆన్ టాప్ ఆఫ్ పైథన్ మీరు డెఫినెట్లీ మీ డొమైన్కి తగ్గట్టుగా దేంట్లో జాబ్ కావాలో ఆ డొమెన్కి తగ్గట్టుగా ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాలి ఓకే నా కమింగ్ టు ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డొమెన్స్ పైథన్ నేర్చుకున్నాక మీరు ఈ ఎయిట్ డొమైన్స్లో ట్రై చేయొచ్చు నెంబర్ వన్ వెబ్ డెవలప్మెంట్ డేటా సైన్స్ ఎంఎల్ఏఐ సాఫ్ట్ డెవలప్మెంట్ డెవాప్స్ ఆటోమేషన్ గేమ్ డెవలప్మెంట్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఓకే వెబ్ డెవలప్మెంట్లో రెండు ఉంటాయన్నమాట ఒకటేమో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ రెండోదేమో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ మూడవది ఏంటి ఇట్స్ యాక్చువల్లీ కంబైన్డ్ విచ్ ఇస్ ఫుల్ స్టాక్ ఓకే సో మీరు పైతన్ వస్తే మీకు మీరు ఫుల్ స్టాక్ అండ్ బ్యాక్ ఎండ్ చేయొచ్చు ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవచ్చు బట్ ద పాయింట్ ఈస్ ఫ్రంట్ ఎండ్లో పైతన్ అవసరం లేదు సో మీరు ఫుల్ స్టాక్ ఇంజనీర్ అవ్వాలంటే పైతన్తో పాటుగా మీకు అడిషనల్గా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అండ్ దాంతోపాటు వెబ్ డెవలప్మెంట్ బ్యాక్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ జాంగో కానీ ఫ్లాస్క్ కానీ డెఫినెట్లీ రావాలి దీస్ ఆర్ ది అడిషనల్ స్కిల్స్ సో మీరు పైతంతో పాటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆర్ సి దిస్ ఈజ్ ఆప్షనల్ జాంగో ఆర్ ఫ్లాస్క్ ఓకే సో మీరు అడిషనల్గా ఇంకొక ఫోర్ స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఎస్ వెబ్ డెవలప్మెంట్లో జాబ్స్ వస్తాయి దెన్ వీ హ్యావ్ డెట్ సైన్స్ సో మీరు ఒకవేళ ఈ డిఎస్ ని ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ చెక్అవుట్ అవుట్ ఇన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ బూట్ క్యాంప్ జాబ్ రెడ్నెస్ ఇన్ సిక్స్ మంత్స్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ వీళ్ళెక్స్ కోహోట్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫార్మ్ని ఫిల్ చేయండి అండ్ దేల్ కాల్ యూ బ్యాక్ వీళ్ళకి ఐదు వందలకి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట అండ్ నాలుగు వేలకి పైగా యాక్టివ్ లెర్నర్స్ ఉన్నారంట దెన్ వీళ్ళందరూ కూడా ఆడియన్స్ స్కూల్లో బూట్ క్యాంప్ని కంప్లీట్ చేసి ఇవాళ డిఫరెంట్ కంపెనీస్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది కెరియర్లో ట్రాన్సాక్షన్ పొందారు కొంతమంది కెరియర్లో గ్యాప్ తర్వాత జాబ్స్ పొందారు కొంతమంది కెరియర్లో అప్గ్రేడ్ అయ్యారు కొంతమంది కొత్తగా వాళ్ళ కెరియర్ని ఆడియన్ స్కూల్ బూట్ క్యాంప్ తర్వాత లాంచ్ చేశారు యు కెన్ రీడ్ ఆల్ ది సక్సెస్ స్టోరీస్ ఫ్రమ్ దిస్ సెక్షన్ ఇంకా కిందకి వెళ్తే వాళ్ళ కోర్స్లోని సిలబస్ కోర్ మోడల్స్ ఉంటాయి దాంట్లో ఎస్క్యూఎల్ పైథన్ క్యాప్షన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఎంఎల్ నేర్పిస్తారు జన్ఐఐ ఉంటుంది పవర్ బీఐ యూ హ్యావ్ బోనస్ మోడ్యూల్స్ టూ అలా కింద స్క్రోల్ చేస్తే యూ విల్ ఫైండ్ కెరియర్ యాక్సలెషన్ స్కిల్స్ దట్ ద టీచ్ దాంతోపాటు ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ టూల్స్ దట్ దే టీచ్ యూ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద బూట్ క్యాంప్ ఇంకా కింద స్క్రోల్ చేయండి ఎస్ దీస్ ఆర్ ది డిఫరెంట్ ప్రాజెక్ట్స్ దట్ దిల్ హెల్ప్ యూ మేక్ దాంతోపాటు వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్ట్లు కూడా కింద ఉంటాయి యూ కెన్ చెక్ దిస్ బై క్లికింగ్ ఆన్ వ్యూ ప్రాజెక్ట్ ఓకే సో ఓవరాల్గా ఇదండి యూ కెన్ చెక్ ద కంప్లీట్ పేజ్ టు నో మోర్ అబౌట్ ది బూట్ క్యాంప్ అండ్ ఫైనల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ బయోలో ఉంటుంది కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ మీరు పైతన్ తర్వాత డిఎస్ సొంతంగా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ స్టాటిస్టిక్స్ అండి స్టాట్స్ బాగా అవసరం అండ్ ఆ తర్వాత వేరియస్ పైతన్ లైబ్రరీస్ లైక్ పాండాస్ కానివ్వండి నంపై కానివ్వండి సైకిట్ లర్న్ కానివ్వండి టెన్సర్ ఫ్లో పై టార్చ్ ఆల్ దిస్ ఆర్ ఇంపార్టెంట్ ఓకే నా కమింగ్ టు మెషిన్ లెర్నింగ్ సి మీరు దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే అడిషనల్గా మషిన్ లర్నింగ్ వేయాలి అండర్స్టాండ్ హౌ మోడల్స్ లైక్ ట్రాన్స్ఫార్మర్స్ బర్డ్ ఇవన్నీ ఎలా పనిచేస్తాయి డీప్ లెర్నింగ్ అంటే ఏంటి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి ఈ మధ్యన మీరు బాగా వింటున్న జీపీటీ అంటే ఏంటి ఓకే దెన్ అగైన్ కంప్యూటర్ విజన్ అంటే ఏంటి కంప్యూటర్ విజన్లో డిఫరెంట్ మనకి పైతన్లో ఉన్న మోడ్యూల్స్ ఏంటి దాంతో వేరియస్ టాస్క్ని ఏ విధంగా చేయొచ్చు టెన్సఫ్లో ఏ విధంగా పనిచేస్తుంది టెన్సఫ్లో అంటే ఏంటి పైటార్చ్ ఏంటి కెరాస్ ఏంటి ఇవన్నీ నేర్చుకోవాలి ఓకే దెన్ కమింగ్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అదే మన ఎస్డి రోల్స్ దీంట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ఏ బాగా నేర్చుకోవాలి సిఎస్ ఫండమెంటల్స్ ఓఎస్ నెట్వర్క్స్ వీటిలోని ఫండమెంటల్స్ నేర్చుకోవాలి ఆ తర్వాత గిట్ లాంటి వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ విసిఎస్ నేర్చుకోవాలి అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉంటుంది అది నేర్చుకోవాలి ఓకే దెన్ కమింగ్ టు డెవాబ్స్ సి డెవాస్ ఈజ్ యాక్చువల్లీ నాట్ అ డిఫరెంట్ డొమైన్ ఇట్స్ అ వే ఆఫ్ వర్కింగ్ అనమాట సో డెవాప్స్ అనే వే ఆఫ్ వర్కింగ్లో డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ కలుపుకుంటూ పనిచేసే విధానంలో మేజర్ కాంట్రిబ్యూషన్ ఇస్ టూల్స్ అనమాట ఓకే అండ్ ఆ టూల్స్లో మీకు మోస్ట్లీ పని చేయగలగాలి అంటే యూనిక్స్ లినిక్స్ బేస్డ్ నాలెడ్జ్ ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లర్న్ లినిక్స్ ఆర్ యునిక్స్ సో టర్మినల్ ఏ విధంగా వాడాలనేది నేర్చుకోండి దెన్ లర్న్ అబౌట్ బ్యాష్ స్క్రిప్టింగ్ ఓకే దెన్ లర్న్ అబౌట్ డాకర్ లర్న్ అబౌట్ కూబనిటీస్ ఎస్ కూడా అంటారు దెన్ లర్న్ అబౌట్ జెన్కిన్స్ ఆ పైప్ లైన్స్ ఎలా పనిచేస్తాయనేది లెర్న్ అబౌట్ యాన్సిబుల్ యాన్సిబుల్ లర్న్ అబౌట్ టెరాఫార్మ్ ఓకే దిస్ ఆర్ ఆల్ రెలీ హెల్ప్ఫుల్ ఐస్ ఓకే ఆ తర్వాత కమింగ్ టు ఆటోమేషన్ మీరు నేర్చుకోవాల్సింది షెల్ స్క్రిప్టింగ్ ఓకే దెన్ మీరు నేర్చుకోవాల్సింది ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి కదా లైక్ సెలీనియం అదే ఇక్కడ కూడా మీకు యాన్సిబుల్ వస్తుంది ఓకే సో ఇటువంటి ఆటోమేషన్ ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవాలి సో ఈ ఆటోమేషన్ నేర్చుకుంటే మీరు టెస్టింగ్ వైపు కూడా వెళ్ళచ్చు ఓకే దెన్ కమింగ్ టు గేమ్ డెవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లర్న్ గేమ్ ఇంజిన్స్ గేమ్ ఇంజిన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి ఏ విధంగా వాటిని యూజ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ వచ్చేసి యూనిటీ ఒకటి అన్రియల్ ఒకటి ఓకే వాటిని ఏ విధంగా యూజ్ చేస్తామని నేర్చుకోవాలి ఆ తర్వాత లర్న్ అబౌట్ త్రీ డి మోడలింగ్ ఓకే సో బ్లెండర్లో కానివ్వండి మాయాలో కానివ్వండి లర్న్ అబౌట్ దాట్ దెన్ లర్న్ అబౌట్ గేమ్ డెవలప్మెంట్ ఇన్ పైథన్ ఓకే మీకు బోల్డెన్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి లర్న్ దాట్ అండ్ ఇంకా డెప్త్లోకి వెళ్ళాలనుకుంటే యూ కెన్ లర్న్ యానిమేషన్ ఆల్సో బట్ టు స్టార్ట్ విత్ ఓకే లర్న్ గేమ్ ఇంజిన్స్ త్రీ మోడలింగ్ అండ్ పైథన్ ఫ్రేమ్వర్క్స్ సో మీకు కొన్ని కొన్నిసార్లు పైతన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండకపోవచ్చు సిషార్ప్ ఉండొచ్చు బట్ పైథన్ వస్తే ట్రాన్సెషనింగ్ ఇంటూ టు షార్ప్ ఇస్ నాట్ డిఫికల్ట్ ఓకే దెన్ కమింగ్ టు సైబర్ సెక్యూరిటీ దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నేర్చుకోవాల్సింది కంప్యూటర్ నెట్వర్క్స్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వలనబిలిటీస్ ఓకే ఓవాస్పీలో టాప్ ఎయిట్ ఏంటి టాప్ టెన్ ఏంటి వాటిని విధంగా ఫైట్ చేయొచ్చు పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి ఓకే లెర్న్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ అబౌట్ ది ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ టు సైబర్ సెక్యూరిటీ ఫ్రెషర్స్ ఒక వీడియోస్ ఇంకా పెట్టాను ఇట్స్ అ పాడ్కాస్ట్ విత్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్ సుభాష్ గారితో వాచ్ దట్ వీడియో మీకు కంప్లీట్ డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ లభిస్తుంది ఓకే సో దాట్స్ ఇట్ అండి సో పైతని నేర్చుకున్నాక ఈఈ డొమైన్కి ఈ స్కిల్స్ నేర్చుకుంటే యూ కెన్ గెట్ ఇన్ టు ద డొమైన్ యాజ్ అ ఫ్రెషర్ గాట్ ఇట్ హోప్ ఇట్ మేక్ సెన్స్ హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్